అటకింది. మోదుగులపై టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పార్లమెంటులో మోదుగుల ఓ మైక్ పెట్టుకుని ఘనకార్యంలా ఫీల్ అవుతున్నారని గల్లా విమర్శించారు. గుంటూరు నియోజకవర్గ అభివృద్దిపై జయదేవ్ ఓ పుస్తకం విడుదల చేశారు. ఈ సందర్భంగా మోదుగులపైన మోదీపైన జయదేవ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఎంపీగా పనిచేసే అతను ఢిల్లీలో మీకు ఒక వాయిస్ ఇచ్చిన అతను మీకు కావాలా, లేకపోతే ఇక్కడ ఉండే గుంటూరులో ఉండి పబ్లిక్ ని ఇబ్బంది పెట్టే వ్యక్తిని, డబ్బులు వసూలు చేసే వ్యక్తిని, అందరినీ అంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారు, ఒక పోరాటం చేసినప్పుడు ఏదో మైక్ పట్టుకున్నారని అది పెద్ద అచీవ్మెంట్ అనుకుంటున్నారు. కానీ పార్లమెంట్లో మాటలతో ప్రూవ్ చేయాలా, పనిచేసేటప్పుడు చేతులతో ప్రూవ్ చేయాలా? ఆయన అక్కడ మాటలు లేవు, ఇక్కడ చేతులు. ఎట్లాంటి వ్యక్తి కావాలో మీరు బాగా ఆలోచన చేయండి. నీతి నిజాయితీగా ఉండే మీకోసం పనిచేసే వ్యక్తి కావాలా, లేకపోతే ఇక్కడ రోజు వచ్చి డబ్బులు వసూలు చేసే వ్యక్తి కావాలా ఎంపీగా అని ఆలోచిస్తే ఐఎమ్ ష్యూర్ గుంటూరు ప్రజలు నాకే ఓటు వేస్తారని నాకు నమ్మకంగా ఉంది. నా ట్రాక్ రికార్డ్ చూపించాను, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేస్తాను. ఆయన కూడా ట్రాక్ రికార్డ్ చూపించమని చెప్పండి. ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారు? వేణుగోపాల్ రెడ్డి గారు పాలిటిక్స్ లో వచ్చి 10 ఇయర్స్ అవుతుంది. ఆయన ఫ్యామిలీ ఎక్కడ పెట్టుకున్నారు, ఆయన పర్మనెంట్ రెసిడెన్స్ ఎక్కడుంది, ఆయన నెలకు ఎన్ని రోజులు వస్తారు, ఎన్ని రోజులు పోతారు? అదే వేరే సిటీలోనే కాదు, వేరే రాష్ట్రంలో కర్ణాటకలో బెంగళూరులో ఉన్నారు. ఆయన ట్యాక్సీస్ ఎక్కడ కడుతున్నారు, ఆంధ్రాలో కడుతున్నారా లేకపోతే కర్ణాటకలో కడుతున్నారా, అది అంతవరకు తెలియదు నాకు. అది ఆన్సర్ చేయమని చెప్పండి. సో లోకలా లేకపోతే అదే అది, వీఆర్ వర్కింగ్ ఫర్ దిస్ రీజన్. అటెండెన్స్ చూసేది ఒకటి చేయొచ్చు, అట్లాగే రిజల్ట్స్ చూస్తే అది ఇంకా బాగుంటుందని నేను అనుకుంటాను. చాలా సంవత్సరాల నుంచి 2 తెలుగు స్టేట్స్ కంపేర్ చేస్తే కూడా నేను ఇండివిజువలీ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్గా ఉన్నాను. కాబట్టి మేము అన్ని పర్ఫెక్ట్గా మాకు అన్ని పర్ఫెక్ట్గా అకౌంట్స్ అన్ని బాగా మెయింటైన్ చేస్తాము, ట్యాక్సెస్ అన్ని కడతాము, అన్ని రూల్ ప్రకారం వెళ్తాం. కాబట్టి వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్ కూడా తెలుసు మా గురించి, మేము అవార్డు విన్నర్స్, వాళ్ళు మాకు అవార్డ్స్ ఇస్తా ఉంటే మా పైన రేట్ చేస్తా ఉంటే అది అందరికీ పొలిటికల్ మోటివేటెడ్ అని తెలిసిపోతుంది. కాబట్టి మా పైన రాలేకపోయినారు. కేసుల నుంచి బయటపడేందుకు